హలో అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షితా కోక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్స్ ఉల్లి తీగలు అదే ఉల్లి కాడలు ఉల్లి పొరలు అని అంటారు కదా అవి ఎండు రొయ్యులు కాంబినేషన్లో గుడ్డు పులుసు అయితే పెట్టి చూపించిపోతున్నానండి దీనికోసం నేను కళాయి తీసుకొని స్టవ్ పై పెట్టుకొని దీనికోసం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇవి వేసుకోవడం వల్ల గుడ్లు అన్నవి కళాయికి అంటుకోకుండా వస్తాయి ఒక ఏడు గుడ్ల వరకు తీసుకొని ఉడికిచ్చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎగ్స్ ఫ్రై అయినప్పుడు తుల్లకుండా ఉంటాయి అన్నమాట మన మీద తులిపోతూ ఉంటాయి కదా అందుకోసమే నేను అలా కట్ చేసుకున్నాను ఇలా ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఎగ్స్ అన్నీ వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకునేటప్పుడు ఎగ్స్ అన్నవి కళాయి కంటుకోకుండా చక్కగా ఫ్రై అయ్యాయి ఇలా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఎగ్స్ అన్నీ తీసేసుకోవాలి దీనిలోనే సన్నగా తరుక్కున్న నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చిని అన్నీ కలిపి ఒకేసారి వేసేసుకోవాలండి ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఆ ఉప్పుకి మంచిగా మగ్గిపోతుంది అనమాట టమాటా ఉల్లిపాయ ఇందులోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి మనకి గ్రేవీలా రావడం స్టార్ట్ అయింది కదా ఇలా వచ్చినప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇవ్వండి ఒక కట్ట వరకు ఈ ఉల్లికాడలను తీసుకొని సన్నగా తరిగేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి టమాటా ఉల్లిపాయ అనేది దగ్గరగా మగ్గిపోయి ఆయిల్ అనేది రావడం బయటికి స్టార్ట్ అయింది కదా ఈ స్టేజ్లోకి వచ్చినప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అది వేయాల్సిన అవసరం లేదు వేసుకొని మూత పెట్టేయచ్చు ఇప్పుడు వెండి రొయ్యలు తీసుకొని తల కాలు ఇవన్నీ ఇలా విరిసేసుకుంటే విరిగిపోతాయండి బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఇది ఒక కప్పులో తీసుకొని వేడి వేడి నీళ్ళు పోసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఇసుకలోను మట్టిలోనూ అలా ఎండబెడుతూ ఉంటారు కదా అదువులంతా పోయి మనకి మంచిగా క్లీన్ అవ్వడం కోసం వేడి నీళ్ళతో కడిగేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవాలి తీసుకొని ప్లేట్లో వేసుకొని బాగా చల్లారించుకోవాలండి మరియు ఎక్కువసేపు కూడా ఉంచేయకండి వేడి నీటిలో ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము చూడండి మనకైతే దగ్గర అయిపోయింది అంతనా వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర అయిపోయింది కదా మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి దానిలోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ వెండి రొయ్యల్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలపకుండా మధ్యలోనే అంతా సెట్ చేసి మూత పెట్టి మరో పది నిమిషాలు వదిలేయండి ఇది కూడా కొంచెం ఉడికిపోతుందనమాట ఉడికిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలిపేయాలి చూడండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అండి దీనిలో ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఏ పొడులు యాడ్ చేయట్లేదు మీరు నార్మల్ కారం వాడినట్టయితే ఆ పొడులన్నీ వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని చింతపండు రసం వేసుకోండి ఈ ఎండి రొయ్యలు ఎండు చేపలు ఇలా వేసిన కర్రీస్లో కాస్త చింతపండు రసం వేసుకుంటే చాలా బాగుంటుంది మరి కొంచెం వాటర్ వేసుకొని మన ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ సెట్ చేసుకున్నట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు వదిలేయండి ఇక మన కర్రీ అయితే రెడీ అయిపోయిన చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది పైన కాస్త కొత్తిమీర కానీ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కానీ వేసుకొని గార్నిష్ చేసుకొని మనకు నచ్చిన రెసిపీతో ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఇది రైస్లోకే చాలా నచ్చుతుంది నాకైతే ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి